గురుగారు, మామూలుగా ఇప్పుడు ఏకాదశి రోజు కూడా ఉపవాసం చేస్తూ ఉంటారు. ఏకాదశి రోజు చేసేటప్పుడు అసలు ఆ ఏకాదశి రోజు అన్నమే తినకూడదని అంటూ ఉంటారు, అది ఎంతవరకు నిజమంటారు? శాల్యన్నమును ఆశ్రయించి రాక్షస తత్వం ఉంటుంది అని మనకు పురాణం చెబుతుంది. శాల్యము అంటే అన్నం మెతుకు, బియ్యం మెతుకు. బ్రహ్మదేవుడి నుదుట చెమట చుక్క నేలపైన పడి రాక్షస స్వరూపం పొందింది. అందరికీ అన్నాన్ని ప్రసాదించే నీవు నాకు మరి ఎటువంటి అన్నాన్ని ప్రసాదిస్తావు అని ఆ రాక్షసుడు అడగగా, ఏకాదశి నాడు ఎవరైతే ఉపవాసం ఉండకుండా ఆహారం స్వీకరిస్తారో ఆ ఆహారం నీకు చెందింది అవుతుంది, నీవు వారిని పీడించవచ్చు, అది నీ ఆహారం, ఏకాదశి నాటి ఆహారం అంతా నీదే అంటూ బ్రహ్మదేవుడు వరం ఇచ్చినట్లుగా మనకు పురాణం చెబుతుంది. దశ ఇంద్రియములు 10 దిశలకు ప్రతీక, 11వది మనస్సు. ఈ మనస్సును పరమాత్మ వైపు నిమగ్నం చేసే నిమిత్తమే ఏకాదశి వ్రతం. ఏకాదశి ఒక తిథి పేరు. పూర్వం సింహమతి అన్న గుహలో ఉన్న రాక్షస సంహార నిమిత్తమే శ్రీమన్నారాయణమూర్తి ఆ గుహలో దూరగా ఆయన శరీరానికి ఆ గుహతో సన్నికర్ష రాపిడి ఏర్పడి అక్కడ ఒక కన్యకామణి ఉద్భవించింది. ఆ రాక్షసుడు అయోనిజ అయిన స్త్రీ చేతిలో మరణం కావాలి అని కోరుకున్నాడు. కాబట్టి విష్ణు సంకల్పంలోంచే ఇలా స్త్రీమూర్తి ఉద్భవించింది. రాక్షస సంహారం అనంతరం ఆ స్త్రీమూర్తి నా పేరు ఏకాదశి అని స్థిరపడాలి, ఈరోజు ఉపవాసం ఉన్న వాళ్ళకి క్షేమం కలగాలి అంటూ రకరకాలుగా వరాలు కోరుకున్నది. శ్రీమన్నారాయణమూర్తి అనుగ్రహించాడు అని మనకు విష్ణు పురాణం ఇంకా అనేక పురాణాలు తెలియజేస్తాయి.